కరోనా సంవత్సరం పైబడి దేశ ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని భయానకమైన వాతావరణం నెట్టి కేంద్ర ప్రభుత్వం ఏ ఆదేశాలైతే మాకు ఇచ్చిందో అనేక మార్లు ప్రధానమంత్రి గారు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దీన్ని సమైక్యంగా ఎదుర్కోవాలని చెప్పి వారు ఆదేశాలు ఇస్తే రాజకీయాలు ప్రస్తుతం ప్రస్తావించకూడదని ప్రజల్ని కాపాడుకోవడమే ఎజెండా అని చెప్పి అందరూ కూడా పరస్పర సహకారంతో ముందుకు పోతా ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మేమేదో ఇస్తున్నాం, రాష్ట్రాలు వాటిని వాడుకోవట్లేదు, రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోవటం అన్నమాట, ఇది బాధ్యతా రాహిత్యానికి సంబంధించిన మాట తప్ప బాధ్యతాయుతమైన మనుషులు మాట్లాడే మాటలు కాదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రాలకు పెద్దగా ఉరగబెట్టింది ఏం లేదు. ఒక వ్యాక్సిన్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు, అదేవిధంగా రెమిడిసివిర్ ఇంజెక్షన్లు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు, ఆక్సిజన్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు, ఏం చేయాలో నిర్దేశం కూడా వాళ్ళే ఇస్తూ ఉన్నారు. రాష్ట్రాల చేతిలో దాదాపు కొన్ని అసలే లేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం అని రాష్ట్రాలు నిందించినటువంటి దానికి ఒడిగట్టడం ఆ పార్టీకి అధికారంలో పెద్దలకి ఇది తగదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇతరులను విమర్శించే ముందు మీరేం చేస్తున్నారో, మీ రాష్ట్రాలలో ఏం జరుగుతుందో ఒకసారి అవలోకనం చేసుకోండి. మీరు గత గొప్పోళ్ళే అయితే ఢిల్లీలో ఇవాళ జరుగుతున్నటువంటి మానవ వేదన, మీరు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలను గుజరాత్ కావచ్చు, యూపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మీరు పాలించినటువంటి రాష్ట్రాలలో ఢిల్లీ కావచ్చు, యూపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఆక్సిజన్ లేక చనిపోతున్నట్టు, ప్రమాదాలు జరిగి చనిపోతున్నట్టు, పట్టింపే లేనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం 4 రాష్ట్రాల పేషెంట్ ట్రీట్ చేస్తుంది. ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఇన్ని రాష్ట్రాల పేషెంట్లు వచ్చినప్పటికి కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా మా రాష్ట్ర ప్రజలతో సమానంగా ఆక్సిజన్ కొరత లేకుండా, మందుల కొరత లేకుండా, బెడ్ల కొరత లేకుండా కొంత చేయగలుగుతా ఉన్నాం. సరే, అక్కడక్కడ కొంత ఇబ్బందులకు సంబంధించిన వార్తలు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో 24/7 మేము మాట చేస్తా ఉన్నాం. అయినప్పటికి కూడా మా మీద నిందలు వేయడం, విమర్శ చేయడం గురిగింద శాస్త్రంగా ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ తప్పుడు వార్తలతో, తప్పుడు మాటలతో ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఆ నాయకులని సూచిస్తూ ఉన్నా. ఇవాళ ఈ కరోనాలో 90% హోమ్ ఐసోలేషన్, కానీ ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినటువంటి ఐసోలేషన్ సెంటర్లలో పేషెంట్ ఉన్నారు. పాపం ఒక్కొక్కసారి వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళకు సకాలంలో డాక్టర్ల సూచనలు కానీ సలహాలు రాకపోవడం వల్ల కొలాప్స్ అవుతూ ఉన్నారు, సీరియస్ అవుతూ ఉన్నారు,
వాళ్ళు టక్ చక్కగా ఐసీయూలకో వెంటిలేటర్ మీద పోయేటువంటి ఆస్కారం ఉండదు. మధ్యలో ఏం టెస్టులు చేస్తలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ మీకు తెలుసు, ఆ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇలా అన్ని జిల్లాలకు విస్తరించి రేపటి నుంచి 19 సెంటర్లలో కరోనా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో 2 రోజులకోసారి 4 రోజులకోసారి 6 రోజులకోసారి డి డైమర్ టెస్టులు కానీ ఐఎల్6 టెస్టులు కానీ ఇంకా సిఆర్పి కానీ సిబిపి కానీ ఇలాంటి టెస్టుల కోసం 19 సెంటర్లలో ఇవాళ ఓపెన్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్క ల్యాబ్ దాదాపు 1 కోటి రూపాయల వర్త్తో కూడినటువంటి 19 సెంటర్ని ఓపెన్ చేస్తాను. ఆ లిస్ట్ అంతా కూడా మీకు సబ్మిట్ చేస్తాం. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉంటారో, ప్రభుత్వపరమైన ఐసోలేషన్లో ఉంటారో, అలాంటి వాళ్ళు తప్పకుండా 3 రోజులకో 4 రోజులకో రక్త పరీక్షలు చేయించుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. దానివల్ల ఇన్ఫెక్షన్ రేటు పెరిగిందా తగ్గుతుందా ప్రమాదం ఉందా తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, దాని మీద ఆధారపడి మళ్ళీ మనకు డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ దొరికే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవి చేయించుకోవడం వల్ల మనకు డెత్ రేట్ తక్కువ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఏదైతే ముందు చూపుతో ఇవి ఇచ్చిండో ఆ ముందు చూపుతో ఇచ్చినటువంటి ల్యాబ్స్ అన్ని కూడా పూర్తి చేసి యుద్ధ ప్రతిపాదన పూర్తి చేసి అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతాను. అందులో రిమ్స్లో 1, ఆదిలాబాద్, నల్గొండలో జీజీహెచ్ హాస్పిటల్, ఆసిఫాబాద్లో డిస్టిక్ హాస్పిటల్, జగిత్యాలలో జిల్లా ఆసుపత్రి, జనగామలో జిల్లా ఆసుపత్రి, జోగులాంబలో జిల్లా ఆసుపత్రి, కరీంనగర్లో జిల్లా ఆసుపత్రి, కొత్తగూడెంలో జిల్లా ఆసుపత్రి, మహబూబాబాద్లో జిల్లా ఆసుపత్రి, మెదక్ జిల్లా ఆసుపత్రి, ములుగులో ఏరియా హాస్పిటల్, సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి, సంగారెడ్డిలో జిల్లా ఆసుపత్రి, వికారాబాద్లో జిల్లా ఆసుపత్రి, అదేవిధంగా మహబూబ్నగర్ జీజీహెచ్, నిజామాబాద్లో జీజీహెచ్, అంటే ఇట్లా 19 సిద్దిపేట ఆల్రెడీ ఓపెన్ చేసాం. 19 జిల్లాలలో ఇవాళ ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక రూపాయి ఖర్చు లేకుండా కరోనా పేషెంట్లు అందరికీ కూడా 8,000 ఒక రోజులో టెస్ట్ చేసి అదే రోజు రిపోర్ట్ ఇచ్చేటువంటి దానికోసం ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి ఒక 2-3 డేస్లో ఓపెన్ చేయబోతున్నాం, ప్రజలకు అంకితం చేయబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తాను. 2వది, దీంట్లో ఆక్సిజన్ కూడా చాలా కీలకమైంది కాబట్టి ఇప్పటికీ మన రాష్ట్రానికి పదే విజ్ఞప్తి చేస్తే 360 టన్నులు మనకు కేటాయించారు. మనది కాక ఇవాళ రాబోయే మంత్లో ఎక్కువ కేసులు వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి, ఈ సెకండ్ వేవ్ పీక్ మే మంత్లో ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి, ఆ పీక్ సరిపడేటువంటి ఆక్సిజన్ కావాలని చెప్పి 600 మెట్రిక్ టన్నులకు పెంచాలని చెప్పి మేము చెప్పడమే కాకుండా ఈ 600 మెట్రిక్ టన్నులు కూడా మాకు అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాలకు ఇవ్వాలని, దూర ప్రాంతాల నుంచి వెళ్ళి ఇవ్వద్దని చెప్పి మేము వాళ్ళు కోరడం జరిగింది. నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం దగ్గర రైల్వేస్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర మిలిటరీ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద యంత్రాంగంతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ లేక చనిపోతున్నారు అని ఇవాళ వచ్చే వార్తలు ఈ దేశానికి అవమానకరం. ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో ఇంత ప్రభుత్వం దీన్ని పాండమిక్గా భావించి ఒక హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్న కాలంలో ఇవాళ మనం ఇంకా అట్లాంటి వార్తలు ప్రజలలో ప్రభుత్వం మీద విశ్వాసం పోగొట్టేటువంటి ఆస్కారం ఉన్నది, మమ్మల్ని కాపాడేటువంటి స్థాయిలో లేరని అనుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం నియంత్రణ మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులున్నాయో, ఏ రాష్ట్రంలో ఎంత ఆక్సిజన్ అవసరం ఉందో ఆ ఆక్సిజన్ని అటు యుద్ధ విమానాల ద్వారా కానీ, ఇవాళ రైల్వేల ద్వారా కానీ, ఈ దేశంలో లేకపోతే ఇతర దేశాల నుంచి కానీ, ఇంకా దీనికంటే ఎక్కువ టెక్నాలజీ, సిలిండర్లో వాటర్ పోతేనే ఆక్సిజన్ వస్తాడనేటువంటిది కానీ, లేదా ఇంకా మిషనరీ కానీ అనేక దేశాలు ముందుకు వస్తా ఉన్నాయి కాబట్టి,
అలాంటివన్నీ ప్రక్రియ చేసి అన్ని రాష్ట్రాలకు అవసరం మేరకి ఇవాళ సప్లై చేయాలని చెప్పి అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు లేకపోతే రాష్ట్రాలకు షేర్ అడగండి. మీరు ఇవాళ మీ మీ రాష్ట్రానికి ఇంత ఆక్సిజన్ పంపించినాం ఇంత డబ్బు ఇవ్వని చెప్పి అడగండి. కానీ కానీ దీన్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో ప్రక్యూర్ చేయడంలో సకాలంలో సప్లై చేయడంలో మీకున్న యంత్రాంగం పెద్దది కాబట్టి ఆ బాధ్యత నుంచి తప్పించుకోవద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండవది, ఇంత పెద్ద హెల్త్ ఎమర్జెన్సీలో ప్రభుత్వానికి అనేక రకాల అధికారాలు ఉంటాయి. ఇవాళ వ్యాక్సిన్ నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నాను, అవసరమైతే కొంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చి దీన్ని వైల్స్ పెంచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది, దీన్ని డోసులు పెంచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. యుద్ధ ప్రాతిపదిక పైన అది జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు మీరు అనౌన్స్ చేసి పెట్టిండ్రు, వ్యాక్సిన్ లేకపోతే గందరగోళం కొనేటువంటి ఆస్కారం ఉందని ఇప్పటికే మా అధికారులు చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు అనౌన్స్ చేసినటువంటి ఆ 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల యువకులకు ఏదైతే ఉందో, దేశవ్యాప్తంగా ఎంతమంది యువకులు ఉన్నారో లెక్కలు కట్టి ఇవాళ మా తెలంగాణ రాష్ట్రంలో 1.75 కోట్ల మంది ఉన్నారు. మాకు 2 డోసులు కావాలంటే 3.5 కోట్లు కావాలి. ఇవాళ మీరు చెప్తున్న లెక్కల ప్రకారంగా సీరం ఇన్స్టిట్యూట్ కావచ్చు ఇది కావచ్చు రెండు కలిస్తే కూడా 6 కోట్లు అని చెప్తున్నారు. ఇంకా పెరుగుతే ఇంకొంత పెరుగుతుండొచ్చు. దీన్ని ఎట్లా మ్యాచ్ చేస్తారు? ఇతర దేశాల నుంచి తెప్పించే ఆలోచన ఉందా? ఇక్కడ పెంచే ఆలోచన ఉందా? ఎంత వస్తుంది? ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వగలరు? అదంతా కూడా మీ కంట్రోల్లో ఉంది కాబట్టి, మీరే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి